విక్రమ్ సినిమాతో అపజయం ఎరుగని దర్శకుడిగా మారిపోయాడు తమిళ యంగ్ హీర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దాంతో టాలీవుడ్లో కూడా ఇప్పుడు లోకేష్ ఎంట్రీ గురించి కథనాలు వెలువడుతున్నాయి గతంలో ప్రభాస్కు కథ చెప్పాడనే రూమర్ వచ్చింది దాని సంగతి ఏమో కానీ తాజాగా అల్లు అర్జున్తో లోకేష్ కనకరాజ్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది పుష్పాటు పూర్తి కాగానే లోకేష్ సినిమానే బన్నీ పట్టాలెక్కించబోతున్నాడట లెక్కించబోతున్నాడట లింగు స్వామి బోయపాటి వంటి దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు చేస్తాడనే వార్తలు వచ్చినప్పటికీ అవేవి వాస్తవ రూపం దాల్చలేదు ప్రశాంత్ నిల్తోనూ జత కడుతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఇలా హిట్ కొట్టిన ప్రతి డైరెక్టర్తో లింక్ అయ్యి న్యూస్ రావడం వస్తు చూస్తూనే ఉన్నాం అయితే విక్రమ్తో హిట్ కొట్టిన లోకేష్కి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల కమల్తో కలిసి చిరంజీవిని కలిశాడు లోకేష్ అప్పుడు రామ్ చరణ్ డైరెక్ట్ చేయమని చిరు ఆఫర్ ఇచ్చినట్లుగా రూమర్స్ వచ్చాయి అయితే ఇప్పుడు మాత్రం విక్రమ్ టూ సీక్వెల్లో అల్లు అర్జున్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో కమల్ హాసన్కి ఓ మనవడు ఉంటాడు ఆ మనవడు పెద్దయి ఆ తర్వాత ఏం జరిగింది అనే దాన్ని విక్రమ్ సీక్వెల్లో చూపించబోతున్నాడు లోకేష్ కనకరాజ్ ఆ మనవడి పాత్రలో అల్లు అర్జున్ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అంటే కమల్ హాసన్ అల్లు అర్జున్ కాంబినేషన్లో మల్టీస్టార్ రూపంలో విక్రమ్ సీక్వెల్ రాబోతోందని సమాచారం ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది ఇప్పటికే అందుకు అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పాడని కమల్ హాసన్తో నటించడానికి అల్లు అర్జున్ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం మరి ఈ వార్త కనుక నిజమే అయితే బాక్సాఫీస్ వద్ద ఈ కాంబినేషన్ మరో సెన్సేషన్కు తెరదించినట్లే అవుతుంది అయితే అటు కమల్ హాసన్ కూడా అల్లు అర్జున్తో నటించాలనుందని ఇటీవల పుష్ప సినిమా చూసినప్పుడు అన్నాడు దీంతో వీరిద్దరి కాంబినేషన్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది మరి